హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మాధవ్ టెక్ బాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే రేటింగ్ ప్రొటెక్షన్ కార్డ్ గురించి ఫుల్ డీటెయిల్గా అయితే చెప్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా ఉండండి. ప్రతి ఒక్కరి దగ్గర నాకు తెలిసి అయితే రేటింగ్ ప్రొటెక్షన్ కార్డ్ అయితే ఉండే ఉంటుంది. అది చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారు అంటే, బ్రో నేను ఒక్కసారి యూజ్ చేశానంటే ఈ సీజన్ ఎయిట్ మొత్తం నాకైతే రేటింగ్ తగ్గదా అని. నేను అది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ప్రజెంట్ నా దగ్గర అయితే ఒక కార్డ్ అయితే ఉంది, మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్టయితే ప్రతి ఒక్కరి దగ్గర మ్యాక్సిమం ఉండే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు రేటింగ్ ప్రొటెక్షన్ కార్డ్, ఇది ఫ్రీగానే వస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి. రాయల్ పాస్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మన ర్యాంక్ వచ్చేసరికి 5లో అయితే మనకు రేటింగ్ ప్రొటెక్షన్ కార్డు ఉంటుంది. అలానే ఇంకో కార్డు వచ్చేసరికి మనకైతే 25లో కూడా రేటింగ్ ప్రొటెక్షన్ కార్డ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాం ఫ్రెండ్స్. మీరు ఇన్వెంటరీ పైన క్లిక్ చేసిన తర్వాత కింద బాక్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనమైతే కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఇలా అయితే ఉంటుంది. మీరు ఇది యూజ్ చేయాలంటే దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకైతే టిక్ మార్క్ అనేది వస్తుంది, ఇలా అంటే గోల్డిష్ కలర్లో అయితే వస్తుంది. ఇది ఎక్విప్ అయినట్టు. ఇప్పుడు మీరు ఆడారనుకోండి, వెంటనే మీరు ఆ డ్రాప్లో దిగైనా సరే ఎక్కడైనా దిగంగానే మిమ్మల్ని ఎవరైనా ఎనిమి మిమ్మల్ని కిల్ చేశాడు అనుకోండి, అప్పుడు మీకు నార్మల్గా రేటింగ్ వచ్చేసరికి మైనస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్, 30-40 అయితే పడుతుంది. ఇది యాక్టివేట్ చేసుకున్నారనుకోండి మీకైతే రేటింగ్ అనేది 0 అయితే ఉంటుంది. సో మీకైతే మైనస్ రేటింగ్ అయితే పడదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఇప్పుడైతే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే డైమండ్ 1లో ఉంటారో, క్రోన్ 5కి రీచ్ కావాలనుకుంటున్నారో ఆ టైంలో యూజ్ చేయండి. కొంతమంది ఏంటంటే 5 రేటింగ్, 6 రేటింగ్ తోటి క్రోన్ 5కి పోయే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి టైంలో మీరైతే యూజ్ చేయండి. ఇంకా మెయిన్గా వచ్చేసరికి డైమండ్ అంటే క్రోన్ 1 నుంచి ఏస్కి పోయేటప్పుడు మాత్రం మీరైతే పక్కా యూజ్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మన రేటింగ్ వచ్చేసరికి చాలా వరకు తగ్గుతుంది ఫ్రెండ్స్. మీరు వెంటనే చనిపోయారనుకోండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే క్రోన్ 1లో ఉంటారు, ఇంకా 5 రేటింగ్ వచ్చేసరికి అంటే ఇంకా 5 రేటింగ్ వస్తే ఏసుకెళ్తారని అయితే అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు దిగంగానే చనిపోయారనుకోండి, 30-40 మైనస్ అయ్యే వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది పోతుంది. సో అప్పుడు మీరు ఇలా ఎక్యూప్ అయితే చేసుకోండి. ఎక్యూప్ చేసుకుని మీరు గేమ్ ఆడుతానే దాని తర్వాతనే అదైతే వర్క్ అయితే అవుతుంది. మీరు అన్ ఎక్యూప్ చేసుకోవాలంటే మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే చాలు ఫ్రెండ్స్, ఇలా అయితే వెళ్ళిపోతుంది. మీరు ఎక్యూప్ చేసుకోవాలంటే దీనిపైన అయితే క్లిక్ చేయండి. మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరు నార్మల్గా మీ రేటింగ్ అయితే మైనస్ అయితే కాదు, 0 అనైతే చూపిస్తుంది. మీకు ప్లస్ వస్తే ప్లస్ అని చూపిస్తుంది, కాకపోతే మీకు -30-40 అని మీరు వెంటనే దిగంగానే చనిపోతారు కదా, ఆ టైంలో మనకైతే 0 అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. మీరు మ్యాక్సిమం వచ్చేసరికి క్రోన్ 1 నుంచి ఏస్కి పోయే టైంలో ఇదైతే యూజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మీరు యూజ్ చేయాలంటే క్రోన్ బిలోనే ఉండాలి. మీరైతే ఏస్లో కాంకరర్లో మాత్రం ఇదైతే యూజ్ చేయలేరు. ఇది ఒక్క కార్డు వచ్చేసరికి ఒక్కసారి మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. అలానే ఫ్రెండ్స్, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మనీ ఎర్న్ చేయాలంటే ఒక బెస్ట్ యాప్ అయితే చెప్తాం ఫ్రెండ్స్, విన్జో గోల్డ్. ఇది వచ్చేసరికి మనకు 100% పేమెంట్ అయితే ఇస్తుంది. పర్ రిఫర్ వచ్చేసరికి 8 రూపీస్ వస్తుంది. అలానే ఇందులో 1 రూపీ పెట్టి కూడా మీరైతే గేమ్ అయితే ఆడవచ్చు ఫ్రెండ్స్. అలానే మంచి మంచి రివార్డ్స్ అయితే ఉన్నాయి, అంటే మనం మనీ కూడా చాలా వరకు అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎంపీఎల్ యాప్ లెక్కనే ఉంటుంది. మనం గేమ్స్ ఆడితే చాలు మనకైతే మనీ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. పక్కా డౌన్లోడ్ చేసుకోండి, లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరైతే ఇప్పుడే టైర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడు కావాలనో అప్పుడు మాత్రమే యూజ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మాధవ్ రెడ్డి.